ప్రకటించాలి తర్వాత అసమయం మందు ప్రకటించాలి ప్రకటించడమే కాదు అవకాశం వస్తే సమయమందు వినాలి చెప్పండి తర్వాత అసమయమందు కూడా వినాలి ఎందుకంటే ఈ మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి ఈ మాటలు మనకు శక్తిని ఇస్తాయి మీకు ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథం చదవడం ద్వారా మన జీవితంలో జరిగే గొప్ప మేలు ఏంటంటే బైబిల్ గ్రంథం మనం మిగతా పుస్తకాలు చదువుతాం కదా మనం రోజువారీ జీవితంలో పేపర్ చదువుతాం లేదా కొన్ని మ్యాగజైన్స్ చదువుతాం లేదా మనకి ఫేవరెట్ బుక్స్ ఉంటాయి అవి చదువుతాం లేదా మనం ఏ వృత్తి విద్యా కోర్స్ అయితే చదువుతున్నామో ఆ బుక్స్ చదువుతాం జీవిత ప్రయాణంలో రకరకాల పుస్తకాలని మనం చదువుతాం కానీ బైబుల్ చదవడం ద్వారా ఆ బైబుల్ మనల్ని చదివిద్ది మీకు సంగతి తెలుసా చాలామందికి సంగతి తెలియదు మనం పుస్తకాలు చదువుతాం బైబుల్ ఏం చేస్తుంది మనల్ని చదివిద్ది కాబట్టి బైబుల్ మనల్ని చదివినప్పుడు మనం ఒకసారి కోపం వచ్చినప్పుడు అంటాం కదా నిన్ను మొత్తం చదువుతాను అంటావు నిన్ను మొత్తం చదివేసాను అంటావు నిజమేనా కాదు అస్సలు కాదు బైబిల్ మనల్ని చదువుతుంది చదవడం మాత్రం కాదు మనం ఎక్కడున్నామో చెప్తుంది మన స్థాయి ఏంటో బైబిల్ గ్రంథం వివరిస్తుంది అందుకే బైబిల్ గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అది మనుషులు రాయలేదు మనుషుల ఇచ్చిన బట్టి ఈ గ్రంథం రాయబడలేదు మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపితుల చేత దేవుని యొక్క వాక్యం పదహారు వందల సంవత్సరాల్లో నలభై మంది మూడు ఖండాల్లో ఆసియా ఆఫ్రికా ఐరోపా ఈ మూడు ఖండాల్లో దేవుని వాక్యం రాయబడింది అయితే ఈ పదహారు వందల సంవత్సరాల కాలంలో వాళ్ళ చేత రాయించింది ఒక్క రచయితే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అందుకే బైబిల్ గ్రంథంలో తేడాలు తారతమ్యాలు ఎక్కడుండవు బైబిల్ గ్రంథంలో సారూప్యత ఉంటుంది ఆది నుంచి ప్రకటన దాకా ఒకే ఒక్క దేవుడి గురించి నిజమైన దేవుడి గురించి రక్షకుడి గురించి చెప్తుంది ఆయన క్రీస్తుని గురించి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఇంత ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథాన్ని నేటి దినాన క్రైస్తవులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి గంటలు గంటలు చదవట్లేదు చదవాలిగా అప్పుడు చదువుతున్నారు అవసరంగా అప్పుడు చదువుతున్నారు ఏదో రోజువారీ జీవితంలో ఉదయం ఒక కాసేపు సాయంత్రం ఒక కాసేపు చదవాలి అని అనుకుని నేను అంటాను బైబిల్ గ్రంథం చదవడానికి బైబిల్ గ్రంథం ధ్యానించడానికి మన జీవితం చాలా అల్పమైంది చాలా స్వల్పమైంది చాలా తక్కువైంది డెబ్బై అధిక బలం ఉన్న ఎనభై మనం బైబిల్ చదివేది వయసు అయిపోయినప్పుడు చూపు కనిపించిద్దా కనిపించదు అంటే మన లైఫ్ స్పాన్లో ఎంత తక్కువ టైం బైబిల్ అవుతామో చూడండి ఒకసారి ఆలోచించండి మనం ఈ గ్రంథం చదవకుండా ఈ పర్లోక రాజ్యాంగాన్ని చదవకుండా పర్లోకానికి మనం ఎలా వెళ్తాం ఎలా వెళ్ళగలం మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఒక సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్ని పూర్తిగా చదవకుండా మనం దానిలో నైపుణ్యత సాధిస్తామా కాదు అసలు కాదు ఇక్కడ విషయం ఏంటంటే లోకంలో చదువుకున్న చదువుకి ఒక్కొక్క విద్య వృత్తి విద్యా కోర్సుకి ఒక్కొక్క రకమైన మార్కులు ఉంటాయి మీకు అర్థమైందా కొన్ని కొన్ని మనం చదివే సాధారణమైన చదువులు డిగ్రీలు వీటికి నాకు తెలిసి వందకి ముప్పై ఐదు మార్కులు అనుకుంటాను అంతే వందకి ముప్పై ఐదు వస్తే పాస్ అయిపోతాం కదా కానీ కొన్ని కొన్ని వృత్తి విద్యా కోర్సులకి యాభై శాతం రావాలి ఛాయిస్ ఉండదు కొన్నిటి కొన్నిటికి అరవై శాతం రావాలి కొన్ని కొన్నిటికి అరవై ఐదు శాతం రావాలి పాస్ అవడానికే కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఛాయిస్ ఏమి ఉండదు బైబిల్ గ్రంథం చదవడం ద్వారా బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవడం ద్వారా బైబిల్ గ్రంథము ద్వారా మనం పొందాల్సిన మార్కులు ఎంత అంటే నూటికి ఎన్ని నూటికి నూరు అంతే ఇంకా అందులో రాజీ ఏం లేదు బైబిల్ గ్రంథంలో మనకు రావాల్సిన మార్కులు దేవుడు నూటికి నూరు ఒక యవనస్తుడైన అధికారి దేవుని అదొక పరిగెత్తుకుని వచ్చి అన్నాడు బోధ కూడా నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలి అన్నప్పుడు ఏసయా వాడికి చాలా చెప్తే వాడు అన్నాడు వీటన్నిట్లో నేను పాస్ అయ్యానుగా అన్నాడు కదా అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు చెప్పినప్పుడు వాడు అన్నాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా ఇవి చిన్నప్పటి నుంచి నాకు తెలియదు ఏముంది చిన్నప్పటి నుంచి వీటన్నిటిని నేను అనుసరిస్తున్నాను కదా అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు వెరీ గుడ్ అయితే నీకు ఇంకొకటే ఎన్ని ఉన్నాయి అందరూ చెప్పండి ఎన్ని కొదువుగా ఉన్నాయి ఒకటే నీకు ఒక్కటి కొదువుగా ఉంది అది సరి చేసుకొని వచ్చే అన్నాడు ఇప్పుడు దేవుడు చెప్పిన వాడికి సలహా కోసమేగా వచ్చాడు దేవుని దగ్గరికి నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడు చెప్పాడు సూటిగా స్పష్టంగా మన భాషలో ఇంకేది లేకుండా డైరెక్ట్ ప్రశ్న అడిగాడు డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు అయితే వేసే ఒక మాట చెప్పాడు నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉంది అన్నప్పుడు ఏమైంది వాడు ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు ఈరోజు నేనేమంటానంటే దేవుడు స్పష్టంగా నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉందని వాడితో చెప్పాడు ఒకవేళ ఈరోజు దేవుడు ఇక్కడికి వచ్చి మనల్ని స్కాన్ చేశాడు అనుకోండి మనతో ఏం చెప్పాలి నీకెన్ని కొదువుగా ఉన్నాయంటే మనం చెప్పాలి మాకు అన్ని కొదువే ఇంతకేం చూస్తాం మనం అవును ప్రభా నువ్వు అలాగే లేవుగా అవును అయినా లేవు నాయన ఇది కూడా లేవుగా లేవు నాయనా అసలు మొత్తం మీద ఏమి లేవుగా అవును ప్రభా ఏం లేవు నాయన మరి ఏం చేస్తావు ఇప్పుడు నుంచి నేర్చుకుంటాను ఎంత ఎంతకాలం అయింది ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఎంతకాలం అయిందో ఒకసారి ఆలోచించండి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎదగాలి భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎదుగుదల లేకపోతే మన జీవితంలో క్రైస్తవత్వానికి ఇంకా విలువ లేదు మనం ఎదుగుదల లేని జీవితం అనవసరం క్రీస్తులో మనం సారూప్యత కలిగి లేకపోతే క్రీస్తు లోకానికి చూపించకపోతే ఆ కోరుకున్న గొప్ప స్థితులు బహుశా మనలో లేకపోతే ఈ జీవితానికి విలువ ఆధిక్యత యోగ్యత ఎంత మాత్రం ఉండదు కాబట్టి నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు వాక్యం నేర్పిస్తున్నాడు వాక్యపు విలువలు వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ సాయంత్రం వేళ నేను క్లుప్తమైన వర్తమానం ఈ కూడికైన తర్వాత ఖచ్చితంగా వెళ్లాల్సిన మరొక కూడిక ఉంది సాధ్యమైన తొందరగా నేను ముగించి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను వాతావరణం కూడా సరిగ్గా లేదు కాబట్టి జస్ట్ సింపుల్ మెసేజ్ మీ అందరికీ అర్థం అవుతుంది ఇందులో మర్మాలు ఏమి లేవు చాలా తేలికైన వర్తమానం మీరు తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు నాలుగే నాలుగు మొక్కలు ఈరోజు వర్తమానం ఈ ప్రాముఖ్యమైన విషయంలో దేవుని వారు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని కొన్ని స్థలాలు కొన్ని కొన్ని ప్రాంతాలు యేసుక్రీస్తువారి జీవితంలో ప్రముఖ పాత్ర వహించాయి మీ బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ మా తెలిసిన బైబిల్ క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తువారు తరచక ఒకళ్ళ ఇంటికి వెళ్ళేవాడు మరియ మార్త లాజరు ఏ ఊరండి అది బేతనియా బేతనియాకి వెళ్ళాడు మీకు బేతని అనగానే ఒక పిక్చర్ గుర్తొచ్చేసింది మైండ్లో ఏసయ్య అక్కడికి వెళ్ళాడు ప్రతిసారి వెళ్తాడు అక్కడికి ప్రతిసారి వెళ్తాడు బేతనీకి ప్రతిసారి వెళ్తాడు ప్రతిసారి మీకు విషయం తెలుసా ఏసయా ఒక చోటుకి వెళ్ళాడు అంటే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏసయ్య ఒక చోటలో నిలబడ్డాడంటే అక్కడ ఒక పాట ఉంటుంది ఏసయ్య ఒక వ్యక్తితో ఒక మాట మాట్లాడాడంటే అక్కడ ఒక పాఠం యేసుక్రీస్తు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప మార్పు జరుగుతుంది ఒక వ్యక్తిని కలిసినప్పుడు గొప్ప మార్పు జరుగుతుంది ఏసయ ఒక చోటకి వెళ్ళాడు అంటే ఒకళ్ళ ఇంట్లో ఉన్నాడు అంటే ఒకళ్ళతో మాట్లాడాడు అంటే ఒక అద్భుతం చేశాడు అంటే ఒక ఉపమానం చెప్పాడంటే వాళ్ళకు ఒక బోధ చేశాడు అంటే చివరికి ఏసయ ఒక చోట నిలబడ్డాడన్న నేనేమంటాను అక్కడ ఒక పాట ఉంది ఈరోజు అంత గొప్ప దేవుణ్ణి సేవించటం నిజంగా మన భాగ్యం కాదంటారా యహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు ఈరోజు మనం ధన్యులం ఎందుకంటే గొప్ప దేవుడు ఆయన ఆయన శిల్పం కాదు ఆయన రాయి కాదు ఆయన మొద్దు కాదు ఆయన మాట్లాడే దేవుడు చూచే దేవుడు వినే దేవుడు కనులు ఇచ్చాడు చూస్తాడు చెవులిచ్చాడు వింటాడు గొంతుకుంది మాట్లాడతాడు మాట్లాడని దేవుడు కాదు ఆయన ఈ సాయంత్రం వేళ యేసు క్రీస్తు వారు తరచుగా 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 బేత్తనికి వెళ్ళేవాడు ఎందుకంటే ఏసైకి ఇష్టం వాళ్ళతో ఉండడానికి ఎందుకంటే ఏసైని బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు తెలుసా మనం కూడా చాలాసార్లు ఏసఐ మనతో లేడు కారణం ఏంటంటే ఆయన్ని మనం అర్థం చేసుకోలేదు ఏసని అర్థం చేసుకున్నారు వాళ్ళు పేదోళ్ళు వాళ్ళు గొప్పోళ్ళేం కాదు గొప్ప కుటుంబం కాదు వాళ్ళ చరిత్ర కూడా లేదు బైబిల్ గ్రంథంలో వాళ్ళ కుటుంబం వాళ్ళ గురించి చాలా తక్కువ ఉంది అయితే వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ యొక్క దాన్ని ఏదంటారు కదా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వెనక కుటుంబ పరిస్థితుల గురించి బైబిల్ గ్రంథంలో ఏం లేదు కానీ వాళ్ళ గురించి ఎక్కువగా ఏం తెలుసుకోవాలంటే యేసును ప్రేమించిన విషయంలో ఏసుకు పరిచయ చేసిన విషయంలో ఏసుకు ద్వారాలు తెరిచి కుటుంబంలో ఏసును స్వీకరించిన విషయంలో నేను అంటాను అందరికన్నా ముందున్నారు వాళ్ళు ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుకే ఏసయ్య వాళ్ళని ఏమన్నాడు తెలుసా మై ఫ్రెండ్స్ అన్నాడు ఏసయ్యకి భూమి మీద ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ ఎవరిదండి అది మరియా మార్తా అందుకే కదా మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు మన స్నేహితుడైన లాజరు కాబట్టి ఏసైన అర్థం చేసుకోవాలి ఆయన ఎవరో తెలుసుకోవాలి ఆయన ప్రేమ ఏంటో ఆయన కనికరం ఏంటో ఆయన జాలేంటో ఈ దినాన మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఏసయ్యకి దగ్గరగా వెళ్ళగలుగుతాం యేసూ వారు అలాగే ఆయన బేతనేకి వెళ్ళాడు ఏసయ్య బేతనేకి బహుశా దాదాపు ఎనిమిది సార్లు ఎనిమిది ఎనిమిది అనుభవాలు మరొక సందర్భంలో బేతనీయ అనుభవాలు నేర్చుకుందాం ఈరోజు అది పెద్ద వర్తమానం దాదాపు ఏసు క్రీస్తువారు బేతనేక అయిన ఎనిమిది సార్లు ఎనిమిది అద్భుతమైన పాఠాలు నేర్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఈ దినాన ఒక చక్కని అనుభవాన్ని మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను ఈ దినాన ఏసయ్య అదే రీతిగా బేతనేకి ఎలా వెళ్ళాడో ఏసయ్య తరచుగా ఒలివుల కొండకు వెళ్ళేవాడు అందరూ చెప్పండి ఎక్కడికి వెళ్ళేవాడు ఒలి కొండకి ఈరోజు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీకు ఇష్టమైన స్థలాలు మీరు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారంటే మనకు చాలా చాలా మంచి స్థలాలు ఇష్టం ఉంటాయి కదా అమ్మ నీకు ఇష్టమైన స్థలం ఏంటంటే మీకు ఏదో ఒకటి ఒక ప్లేస్ మీకు ఇష్టం ఉంటుంది ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అండి అక్కడ ఉండడం నాకు చాలా ఇష్టం అక్కడ నేను గడపడం చాలా ఇష్టం అని మనందరికీ కొన్ని కొన్ని స్థలాల మీద మమకారం కొన్ని కొన్ని స్థలాల మీద ప్రేమ ఉంటుంది కొన్ని కొన్ని స్థలాల మీద మనకి విడదీయలేని సంబంధం ఏర్పడుతుంది అనుబంధాలు ఏర్పడతాయి అంటే కొన్ని కొన్ని స్థలాలంటే మన జీవితంలో చాలా ఇష్టం కదా ఏసైకి కూడా నిజమే ఏ సైకి కూడా ఒలీవల కొండకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఈరోజు నేను ఒలీవల కొండ గురించి ఏసయ్య నాలుగు అద్భుతమైన పాఠాలు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు ఏసయ్య తరచుగా వెళ్ళేవాడు తరచుగా వెళ్ళేవాడు అయితే వాటన్నిటినీ ధ్యానం చేయడానికి మనకి సమయం చాలదు అంత జ్ఞానం మనకు లేదు అంత ధ్యానం కూడా చేయలేం కూడా ఎందుకంటే ఇది మనం ఎంత అవసరమో దేవుడు అంత నేర్పిస్తాడు ఈ సాయంత్రం నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏసయ్య తరచుగా ఎక్కడికి వెళ్ళేవాడు అంటే ఒలివల కొండకు వెళ్ళేవాడు మీ అందరికీ తెలుసు ఒలివల కొండ ఒక మాట చెప్పాలి ఏసయ్య ఎలాగా ఒలివల కొండకు వెళ్ళాడు ఒక మాట బైబుల్ గ్రంథంలో చూద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఈ బైబిల్ తెరవండి పరిశుద్ధ గ్రంథంలో ఏసయ్య తరచుగా తరచుగా వెళ్ళేవాడు లుకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం ఇరవై రెండు ముప్పై తొమ్మిది ఇరవై రెండు ముప్పై తొమ్మిది ఆయన తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్ళాడు ఒలివుల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి శిష్యులంట ఆయన వెంట వెళ్ళిరనే మాట చూస్తున్నాం శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి ముప్పై ఏడో వచ్చినాం ఇరవై ఒకటి ముప్పై ఏడు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఏడు వచ్చినాం ఆయన ప్రతిదినం పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు అండర్లైన్ చేసేయండి రెండు ఇరవై ఒకటో అధ్యాయం లుకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై ఏడో వచ్చినాం ఆయన ప్రతిదినం పగటి ఎందు దేవాలయంలో బోధించొచ్చు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపు చుండెను ఇక్కడ వినండి కాలము గడుపు చుండెను కాలం గడపడానికి రెండే రెండు పగలేం ఎక్కడా మాట్లాడండి ఏ కాలం ఎలా గడిచిపోతుంది ఎలాగా పగలేం ఎక్కడా దేవాలయంలో రాత్రి ఏం ఎక్కడా ఒలీవల కొండకి కదా సింపుల్ అయిపోయింది ఆయన డే సెండ్ ఆయన రోజులు చూడడం ఎలా గడిచిపోతుంది మీ రోజు ఎలా గడుస్తుందని మిమ్మల్ని అడిగారు ఏం చెప్తారు మీరు చెప్పేదండి తెలుసా అసలు రోజు గడవట్లే బోరు కొట్టేస్తుంది టైం పాస్ అవట్లా టైము ఎంత విలువైందో తెలుసా నీ జీవితంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా అధ్యక్షుడు ఒక మంచి మాట చెప్తాడు టైం ఈజ్ మనీ టైం ఈజ్ మనీ అన్నాడు ఆయన డబ్బు లాంటిది జాగ్రత్త జాగ్రత్త ఖర్చు చేయి జాగ్రత్త జాగ్రత్త ఖర్చు చేసుకో ఎందుకంటే ఆ టైం పోతే మళ్ళీ తిరిగి రాదు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏసే టైం చూడండి ఎలా గడిచిపోతుందో పగలంతా బోధిస్తున్నాడు పగలంతా పర్లోక రాజ్య సువార్త చెప్తున్నాడు దారి తప్పిన మానవులకి దేవుడు ఎవరో తెలియని మానవునికి మానవుడు అజ్ఞానము చేత తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్న మానవుని జీవితాలను ఉద్ధరించడానికి పతనమైన మానవ జీవితాలు కట్టడానికి ఏసుక్రీస్తు వారు ఆయన పగలంతా దేవాలయంలో బోధిస్తున్నాడు రాత్రి అవుతుంది ఎక్కడికి వెళ్తున్నాడు ఓలేవోల కొండకి మీరు ఎప్పుడైనా ఇలా చేశారా పగలంతా దేవుని పని రాత్రి అంతా ప్రార్థన మనుషులు కాబట్టి మనకు అంత ఓపిక ఏసై కూడా తినాన ఆయన దేవుడిగా లేడు ఆయన మానవుడిగా మారిన నూటికి నూరు శాతం ఆయన మానవుడిగా ఉన్నాడు మీకు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రతిదినం ఏసయ్యకి ఆయన డైలీ లైఫ్ ఎలా గడిచింది అని మనకు డౌట్ వస్తుంది నిజమే కదా ఏసయ్య ప్రతిదినం ఎలా గడిపాడు ఎలా గడిపాడు అంటే సింపుల్ ఆయన పగటి పగటి కాలం అంతా కూడా ఎక్కడున్నాడు దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నాడు కదా దాన్ని కనెక్ట్ చేస్తూ ఆ తర్వాత వచ్చినంలో అదే కదా రాయబడింది ఆయన ముప్పై తొమ్మిదో వచ్చినాం ఇరవై రెండు ముప్పై తొమ్మిది ఆయన బయలుదేరి తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా వాడుక చొప్పున వాడుకని దేని అంటాం వాడుక అని దేని అంటాం అమ్మా అది అలవాటుగా మారినప్పుడు దాన్ని అంటాం వాడుక చొప్పున అదే అదే స్థలానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు దానిని ఒక అలవాటును చెప్పే క్రమంలో మనం ఏమంటామంటే వాడుక 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 అంటాం నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను వాడుక అయితే ఇక్కడ ఒలివల కొండకు వెళ్ళాడు ఆయన నిజంగా ఏసయ్య ఎందుకు ఆ స్థలానికి వెళ్ళాడు ఇది మనం పరిశోధించాలి బుర్ర పెద్దది మంది మీరు అనుకుంటారా మీరు చాలాసార్లు అనుకుంటారు కదా ఏమని తెలుస్తా నాకు అసలు బుర్రలేదు అనుకుంటారు కదా బుర్ర ఉంది మీకు కానీ దాన్ని పదును పెట్టట్లేదు ఎంత ఎంత పెద్ద మైండ్ తెలుసా ఇది ఈ ప్రపంచ వ్యవస్థలు మొత్తం కంప్యూటరీకరణ చేసి అన్ని సిస్టమ్ అంతా ఒకదాన్ని తెచ్చి నీ బ్రెయిన్ పెట్టేసి నీ బ్రెయిన్ గెలిచి దంతి మీద దేవుడు చూసారా మన సిస్టమ్ని ఎంత డెవలప్ చేశాడో ఆయన ఎంత గొప్పగా ఆలోచించాడో నీకు సాటి లేదు నీకు ఎదురులేదు నీకు తిరిగే లేదు కానీ మనం ఆలోచించాం చాలాసార్లు ఆలోచించాం అందుకే అందుకే దేవుని వాక్యం దేవుని వాక్యం మనం ఏం చేయాలి తెలుసా ధ్యానించాలి ఎట్ట ధ్యానించాలి ఓటో కీర్తన ఎత్తనా దుష్టులు ఆలోచించ నాడు ఒక్క తర్వాత యో ధర్మశాస్త్రమును ఆనందించుచు ఆనందిస్తూ మనం భోజనం ఆనందిస్తూ తింటాం కదా ఆస్వాదిస్తూ అది మంచి పదం మంచి పదం వచ్చింది ఇప్పుడు ఆస్వాదిస్తూ తింటాం చి చి ఈ భోజనం అంటే తినలేవు కదా ఆస్వాదిస్తూ అంటే ఎంత మంచి మాట యహో ధర్మశాస్త్రమును దాని ఎందు ఆనందిస్తూ ఎట్ట ధ్యానించాలి దివారాత్రములు ధ్యానించాలి ధన్యుడు అన్నాడు నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఈ బుర్ర ఉంది అందుకే ఈ బ్రెయిన్ ఉంది అందుకే ఈ సమయం ఉంది అందుకే ఈ జీవితం ఉంది అందుకే నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా దేవుని వాక్యం నుంచి మీరు అద్భుతమైన విషయాలు నేర్చుకుంటున్నారా దేవుని వాక్యం ద్వారా జీవితాలు కట్టుకుంటున్నారా దేవుని వాక్యం ద్వారా బలము శక్తి ఆరోగ్యం పొందుతున్నారా ఈరోజు ప్రశ్న ఏసయ్య తరచుగా వెళ్ళాడు అక్కడికి ఒలీవల కొండకు వెళ్ళాడు ఏసు క్రీస్తు యొక్క సేవా పరిచర్యలో ఏసు క్రీస్తు వారు భూమి మీద బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరాలు రైట్ ఫ్రమ్ ఊంబ్ టు ఏసయ్య పుట్టిన దగ్గర నుండి తల్లి గర్భంలో ప్రవేశించాన్ని జన్మించిన దగ్గర నుంచి మరణ సమాధి వరకు కూడా ఏసయ జీవితంలో ఈ ఒలివల కొండ విడదీయలేని సంబంధం కలిగి ఉంది అంట్లో దీనిలో పాఠాలు ఉన్నాయి ఎన్ని పాఠాలున్నాయి మనం నేర్చుకోవాలి కానీ ఈరోజు నువ్వు ఇష్టపడితే దేవుడు పాఠాలు నేర్పిస్తాడు ఆయన అంత మాత్రమే కాదు వాక్యం ద్వారా దేవుడు మన జీవితాలు కట్టడానికి మన జీవితాలు ఉన్నతమైన స్థలంలో నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతాడు గమనించండి వాక్యం ద్వారా అద్భుతమైన సత్యాలు నాలుగు విషయాలు మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను తరచుగా వెళ్ళాడు అక్కడికి ఏసఐ వెళ్తుంటే శిష్యులు కూడా ఆయన్ని వెంబడిస్తూ వెళ్ళిపోయారు ఏసయ వెంబడి ఏసయ్య సేవ జీవితంలో ఇది ఈ ఒలీవల కొండ సింపుల్ ఆ కొండ దానికి ఇరుపార్శాల విపరీతంగా దాని మీద ఒలీవ చెట్లు ఉంటాయి కాబట్టి ఒలివల కొండ అన్నారు అంతే ఇంకా దానికి వేరేది ఏమీ లేదు దానికి ఎక్కువగా మరి ముఖ్యంగా స్లోప్లో ఈ ఒలీవల కొండకి నార్త్ సైడ్ ఎక్కువగా ఎక్కువగా ఎరుషులెముక అభిముఖంగా ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువగా ఎక్కువగా ఆ ఒలీవల చెట్లు ఉన్నాయి అందుకే దీన్ని ఏమంటారంటే ఒలీవ కొండ అన్నారు మీ అందరూ తెలుసు ఒలీవ చెట్టు బైబిల్ గ్రంథంలో చాలా చాలా ప్రాముఖ్యమైంది యాజక ధర్మంలో దేవునికి దూపం అర్పించే విషయంలో దేవాలయంలో ఎప్పుడు దీపం మండుతున్న క్రమంలో అచ్చు దంచి తీసిన ఒలివల నూనె కావాలి కదా ఒలివల చెట్టు బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి ప్రస్తావించబడిన చెట్టు ఏంటండి ఒలివల చెట్టు కదా జలప్రళయంలో నాశనం అయిన తర్వాత ఒకే ఒక చెట్టు బ్రతికుంది ఏ చెట్టు అది ఒలివల చెట్టు అదే కదా తీసుకొచ్చింది పావురం అంత మాత్రమే కాదు ఈ ఒలివల చెట్టు మనకి ప్రతిసారి ప్రతి గ్రంథంలో ఎక్కడో చోట నిన్ను పలకరిస్తూనే ఉంటుంది ఈ ఒలివల చెట్టు చాలా చాలా ఈ యొక్క పరిశుద్ధ క్రమానికి అనగా దేవునిలో ఎదగడానికి ఈ ఒలివల చెట్టులో పాఠాలు ఎన్నెన్నో మనకు ఉపకరిస్తాయి ఈ దినాన ఒలివల కొండ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఇంకొక మాట ఈ ఒలీవల మొక్కల గురించే పోలుస్తూ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఈ యొక్క జ్ఞాని సలోమును నూట ఇరవై ఎనిమిదో కీర్తన రాస్తూ అన్నాడు భార్యను ద్రాక్షవల్లితో పోల్చి బిడ్డల్ని ఒలివ మొక్కల వలె బల్ల చుట్టూ ఎట్లా ఒలివ మొక్కలు ఎందుకు ఒలివ మొక్కలతో పోల్చాడో గతంలో నేను జ్ఞాపకం చేశాను ఒలివ మొక్కకు మరణం లేదు ఎప్పుడు పచ్చగుంటుంది దానికి మరణమే లేదు వందల వందల సంవత్సరాలు బ్రతికిద్ది ఈ ఒలివల మొక్క ఒక్కసారి కాపు ఇవ్వడం మొదలు పెడితే ఇంకా ఆగదు జీవితకాలం అంతా సుదీర్ఘమైన కాలం కాపు పండ్లు శ్రేష్టమైన లాభ సాధకం తీసుకొచ్చే చెట్టు ఏదైనా ఉందంటే ఏ చెట్టు అది ఒలివల చెట్టు ఇక విందాం ఈ యొక్క వాక్య భాగంలో ఒలివల చెట్టును గురించి మనం విపరీతంగా ఆ కొండ మీద ఆ చెట్లు ఉన్నాయి కాబట్టి మనం ఆ చెట్టుని ఆ చెట్టులను బట్టి దానికి ఒలివల కొండ అన్న పేరు వచ్చింది అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ ఒలివల చెట్టు గురించి ఎన్నెన్నో అనుభవాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి ఎన్నెన్నో అనుభవాలు అన్నీ కాదు కానీ ఈ ఒలివల చెట్టు గురించిన ప్రస్తావన పాత నిబంధనలో రెండు సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం పాత నిబంధనలో ఈ యొక్క ఒలివల కొండను గురించిన ప్రస్తావన మొదటి ప్రస్తావన ఏంటంటే ఊరికే గుర్తుపెట్టుకుందాం మొదటి ప్రస్తావన అబ్షాలోము తన తండ్రి అయిన దావిదు మీద తిరగబడ్డాడు సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు ఈ వార్త దావిదుకు తెలిసింది ఇదిగో నీ కొడుకు నీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు మిమ్మల్ని చంపడానికి రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అని చెప్పినప్పుడు ఈ యొక్క దావిదు ఏం చేశాడంటే ఉన్న పాటున ఉన్న వాళ్ళందరం తీసుకొని చెప్పులేసుకునే సమయం కూడా లేదు ఉన్న పాటున రండి ఆ అప్షలోము మన మీద బడి చంపకముందే మనం పారిపోదామని దావీదు వెళ్ళిపోయిన స్థలం ఏంటంటే ఒలి ఒలకుండా ఏడుస్తూ చెప్పులు లేకుండా పైన ముక్కు ముక్కు వేసుకొని చదువుదామా చూద్దాం రండి ఆ మాటలు చూద్దాం రండి రెండో సమయాల గ్రంథం రెండవ సమయల గ్రంథం పదిహేనో అధ్యాయం ఏముందో చూడండి ఇక్కడ రెండో సమయలు గ్రంథం మొదటి ప్రస్తావన రెండో సమయాల గ్రంథం పదిహేనో అధ్యాయం చూడండి ఈ వచనంలో ముప్పై వచనం అయితే దావీదు తీయలేదు ఇంకా రెండు వందల అరవై ఐదో పేజ్ రెండో సమయాల గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై వచ్చినాం తేలిగ్గా గుర్తుపెట్టు పదిహేను ముప్పై రెండో సమయాల గ్రంథం పదిహేనో అధ్యాయం ఎన్నో వచ్చినాం ముప్పై వచ్చినాం అయితే దావీదు ఒలివల చెట్ల కొండ ఎక్కుచ్చు ఏడ్చు ఏమెక్కుతున్నాడు ఒలీవల ఒలీవల చెట్ల కొండ ఎక్కుచ్చు ఏడ్చుచ్చు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళును అతని తొద్దునున్న చిన్నలందరూ తలలో కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి కొండ ఎక్కిరి కొండ ఎక్కిరి అంతలో గమనించారా మొట్టమొదటి ప్రస్తావన ఇది దావీదు ఆశ్రయి దావీదు ఆశ్రయించిన కొండ కష్టకాలంలో దావీదుకి తోడుగా నిలిచిన కొండ బాధల్లో వేదంలో దిగుల్లో చింతల్లో ఒంటరితనంలో దావీదు ఏ కొండను ఆశ్రయించాడు ఒలివల కొండను ఆశ్రయించాడు ఆయనతో ఏడుస్తూ ఎక్కాడు ఆ కొండను ఏంటో తెలుసా దావీదుకి అంత ఆశ్రయం ఇచ్చిందే ఆ కొండ ఊరికొక మాట దావీదు తర్వాత రాజ్యానికి ఎవరొచ్చారు ఎవరొచ్చారు సలోమనే కదా సలోమోన్ అదే స్థలంలో తెలుసా సలోమోను మోయాబు దేవత కేమోషికి మొలెకు అమోనీల దేవత మొలెకుకి అక్కడ గుడి కట్టాడు విచిత్రం చాలా విచిత్రం సొంత దావీదు తర్వాత వచ్చినవాడు అయితే ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను మొదటిసారి దావీదు తన మొదటి సారము రెండో సమయంలో గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై వచ్చినలో రాయబడ్డది ఈ యొక్క ప్రస్తావన అయితే ఇంకొక సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను జకరే గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒక నోట్ చేసుకోండి జకరే గ్రంథం మన తర్వాత ధ్యానాల్లో మనం చూద్దాం జకరే గ్రంథం పద్నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు మళ్ళీ ఇక్కడ ఏసఐ రెండో రాకళ్ళు ఈ ఒలీవల కొండ ప్రస్తావన మనకుంటుంది తర్వాత వాక్యులను చూద్దాం ఇక్కడ ఈ ఒలీవల కొండ ఎరుషలేము అంతా కూడా మనందరం కీర్తనకారుడు రాస్తారు ఎరుషలేము చుట్టూ కొండలు ఉన్నట్టు ఎరుషలేము కొండల మీద కట్టబడిన కట్టడం అందుకే ఎరుషులేము శత్రువులు లేవు జయించలేని దుర్భేద్యమైంది ఎవరు కూడా ఎక్కలేరు ఎవరు కూడా జయించలేరు స్లోప్ ఎవరు ఎక్కాలి ఎవరు ఎక్కలేరు ఎందుకంటే ఎరుషలేము చుట్టూ ఏమున్నాయి కొండలు ఉన్నాయి ఏడు కొండలు అంటారు ఎన్ని కొండలు ఉన్నాయి మీకు ఏడు కొండలు అంటే ఏమైనా గుర్తొస్తుందేమో కానీ ఎరుషలేము ఏడు కొండల మీద కట్టబడింది ఆ ఏడు కొండల్లో ఇది ఒక కొండ ఏ కొండ ఒలివల కొండ ఒక కొండ అంటారు చాలా స్ట్రాంగ్ చాలా ఎఫెక్టివ్ చాలా అందమైంది కూడా ఎందుకంటే విపరీతంగా గ్రీనరీ అంతా ఏసయ్య చూడండి ఆ స్థలాన్ని కోరుకున్నాడు ఆయన ఇది అంత మాత్రమే కాదు ఈ ఒలివల కొండ ప్రస్తావన బైబిల్ గ్రంథంలో తరచుగా తరచుగా మనకు కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో రెండు సార్లు మనకి ఒలివల కొండ రైడ్ అన్న మాట రాసుకోండి పాత నిబంధంలో ఈ ఒలీవల కొండ ప్రస్తావన రెండు సార్లు ఒకసారేమో తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు ఎనో సమయ రెండో సమయాల గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై వచనం ఇట్స్ వెరీ గుడ్ రెండోది జక్రియ గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు ఇదేమో పాత నిబంధన ప్రస్తావన పాత నిబంధనలోనేమో ఒలీవల కొండ ప్రస్తావన రెండు సార్లు ఉంది కొత్త నిబంధనలో ఆ మాట రాసుకోండి కొత్త నిబంధనలో దాదాపు పన్నెండు సార్లు ఉంది పన్నెండు సార్లు ఆ మాట రాయండి కొత్త పాత నిబంధనలోనేమో రెండు సార్లు కొత్త నిబంధనలోనేమో పన్నెండు సార్లు అందుకే ఈ స్థలానికి ఏసయ్య ప్రతిదినం పగటిలో పగటి ఎందు దేవాలయంలో బోధిస్తూ రాత్రివేళ ఒలివలి కొండకు వెళ్ళాడు రాసారా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏసయ్య తరచుగా ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు మరియా మార్తల దగ్గరికి వెళ్ళేవాడు బేతనీకి వెళ్ళేవాడు అయితే బేతనీకి దగ్గరగా బేతనీకి నార్త్ సైడ్ ఉత్తర దిక్కునే ఉంటుంది దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇది దగ్గరలో ఉంటుంది ఒక మాట ఆ కొండెక్కి చూస్తే దగ్గరలో ఎదురుగా అళిల్గా కనిపించింది ఎవరిల్లు మరియ మార్తలు ఇల్లు అట్లా కనిపించింది అంట అంటే చూడండి కాబట్టి ఈ బేతనే ఉత్తర దిగువున ఉత్తర దిగువున ఈ ఒలివల కొండ ఉంటుంది అర్థమవుతుందా కాబట్టి ఇది ఒలీవుల కొండ గురించి క్లుప్తమైన ప్రస్తావన అంత మాత్రమే కాదు ఈ ఒలీవుల కొండ ఈ ఒలివల కొండ ఇక్కడ ఒలీవుల కొండనను ఎరుష్లేము ఎరు ఇక్కడికి రావాలంటే మధ్యలో ఒక వాగు ఉంటుంది ఒక వాగు దాన్ని ఏమంటారంటే కెద్రోను వాగు అంటారు ఏసై దాన్ని దాటాడని బైబిల్ గ్రంథంలో ఉంది ఆయన కెద్రోను దాటినవాడు ఆయన ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం ఏసయ్య ఆయన ఒలివల కొండ నుండి కెద్రోను వేరు చేసిద్ది ఏసయ్య ఒక్కోసారి ఆ కెద్రోను వాగు దాటాడు యేసు ప్రభు కొండకు ఏసయ్య తరచుగా వచ్చేవాడు ఇంకొక సందర్భం ఏంటంటే ఈ ఒలివల కొండ గురించి మనం నేర్చుకోవాల్సింది ఏసయ్య చివరి దినాల్లో ఈ ఒలివుల కొండ దగ్గరికి వెళ్ళి ఎక్కి ఎరుస్లిం పట్టణాన్ని చూసి ఏడ్చాడు ఆయన ఏసయ్య ఏడ్చాడా ఏడ్చాడు ఎందుకో తెలుసా ఆ పట్టణం మారలేదు ఆ పట్నం దేవునికి లోబడలేదు దేవుని వాక్యాన్ని స్వీకరించలేదు తాత్తు నేను కుమారుణ్ణి పర్లోక్క నుండి వచ్చాను మోషే కన్నా ముందున్నాను అబ్రహాము కన్నా ముందున్నాను అబ్రహాము నా దినాన్ని చూడాలని ఎంతో ఇష్టపడ్డాడు ఈ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేదు ఏసుక్రీస్తుని పిచ్చోడు అన్నారు ఏ సూ దయాల అన్నారు ఏసుక్రీస్తును వెర్రివాడు అన్నారు చంపడానికి ప్రయత్నం చేశారు కొండ మీద నుంచి నెట్టడానికి ఇష్టపడ్డారు ఇటువంటి ప్రయత్నం చేసినప్పుడు వారు దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథం రాయబడింది అంట ఆ కొండ మీద కేకి ఏసయ్య ఎరుష్లేమును గురించి ఏడ్చిన బైబిల్ గ్రంథంలో లోకా స్వార్థ పంతొమ్మిది అధ్యాయంలో రాయబడింది ఆయన ఎరుష్లేం కొండ మీద నుంచి చూసి ఎరుస్లేం పట్టణాన్ని చూసి అయ్యో ఎరుస్ పట్టణమా ఈ సమాధాన విషయాలు నువ్వు వింటే ఎంత మేలు అయితే నీవు ఈ మాటలు త్రోసివేస్తున్నావు ఈ మాటలు త్రోసివేసినప్పుడు దేవుని ఉగ్రత ఎలా తప్పించుకుంటావు అని సాక్షాత్తు దేవుడే ఈ పట్టణాన్ని చూసి ఏడ్చిన సందర్భం ఒలివల కొండ గురించి ఉంది అంత మాత్రమే కాదు ఏసయ్య ఈ పట్నం ఎక్కువగా ఒలివుల కొండకు వెళ్ళేవాడు ఆ ఒలివల కొండ మీద ఉండే తన శిష్యులకి అద్భుతమైన విషయాలు చెప్పాడు పిల్లలు మనందరికీ మంచి ఫేవరెట్ స్టోరీ కదా నిజమైన ద్రాక్షవళి ద్రాక్షవల్లి మీరు తీగలో కదా నాలో నిల్చుండండి ఎవడు నాలో నిల్చుంటాడు వాడు బహుగా ఫలిస్తాడు ఏసయ ఈ శర్మన్ ఈ అద్భుతమైన ఆ ప్రసంగాన్ని చెప్పింది కూడా ఇక్కడే ఏసయ్య తన శిష్యులు ఓదార్చింది కూడా ఇక్కడే ఏసయ్య మీరు నన్ను విడిచిపెడతారు అని చెప్పింది కూడా ఇక్కడే ఇన్ని పాటలు ఉన్నాయి ఇక్కడ అయితే ఇవన్నీ కాదు కానీ మనం ఇంకా 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 నేర్చుకోవడానికి ఎన్నెన్నో ఉన్నాయి అయితే ఈ యొక్క అద్భుతమైన సమయంలో నాలుగు మాటలు చెప్పడానికి ఒలివల కొండ గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను నెంబర్ వన్ ఒలివల కొండ మొట్టమొదటి అనుభవం నాలుగు ముక్కలు నేర్చుకుందాం విమోచన అనుభవం రైట్ డౌన్ ఒకటి విమోచన అనుభవం మొట్టమొదట ఏసయ మనకు నేర్పిస్తున్నాడు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకటి విమోచన అనుభవం ఏసు క్రీస్తుకి ఇష్టమైన ప్రదేశం అది యూదయలో ఎరుషులేమునకు సమీపంగా ఉన్న వరుషులేము ఏసయ తరచుగా తరచుగా వెళ్ళేవాడు ఈ యేసు క్రీస్తు ఇక్కడ ఎన్నో అనుభవాలు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు మొట్టమొదటి అనుభవం విమోచన రొడెంషన్ మార్కు స్వార్త పదకొండవ అధ్యాయం చూద్దాం బైబిల్ గ్రంథంలో మార్కు స్వార్త పదకొండవ అధ్యాయం గమనించండి మొదటి మూడు వచ్చినా చదువుతున్నాను వారు ఇరుషుల సమీపించి ఒలివల కొండ దగ్గర నున్న బేత్పగా బేత్ని అను గ్రామం వచ్చినప్పుడు ఆయన తన శిష్యులు ఇద్దరిని చూచి మీ ఎదుటి నున్న గ్రామంకు వెళ్ళిడు అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చోను లేదు దాన్ని విప్పి తోలుకొని రండి ఎవడైనా మీరు ఎందుకు ఇలా చేయచ్చున మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభు నాకు కావలసినదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపివేసాం ఇక్కడ మొట్టమొదటి అనుభవం ఏసఐ అంటున్నాడు శిష్యుల్ని ఏసయ్య ఏమంటున్నాడు అంటే ప్రమీపించి ఓలీవల కొండ దగ్గరనున్న ఆ కొండ దగ్గర శిష్యులకు ఒక చక్కన అనుభవం నేర్పిస్తున్నాడు దాన్ని మనం ఏం నేర్చుకోవాలంటే విమోచన అనుభవం విడుదల అనుభవం ఎలాగో చూడండి ఏసఐ అంటున్నాడు శిష్యులు మీరు ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్ళండి వెళ్ళగానే మీకు కట్టబడి ఉన్న ఒక గాడిద కనిపిస్తుంది అది మీరు దాని కట్లు విప్పండి ఎవడైనా మిమ్మల్ని ఎందుకు దీనిని మీరు విప్పుతున్నారు అని అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా ఇది ఎవరికి కావాలి ఏసఐకి కావాలి అని చెప్పడం ఆలస్యం మిమ్మల్ని ఇంకేం అడగడు వెంటనే మీతో ఆ గాడిదని పంపించేస్తాడు అని చెప్పాడు ఏసయ నిజంగానే ఏసై మాట అందుకునే విశిష్యులు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళగానే ఏసై చెప్పినట్టే వీళ్ళకి గాడిద పిల్ల గాడిద కట్టేస్తుంది వీడు వెంటనే ఏసై చెప్పాడు కదా వెంటనే దాన్ని కట్టేస్తుంటే దాన్ని కట్లు విప్పుతున్నారు వెంటనే దానికి యజమానుడు ఉంటాడు కదా ఆ యజమానుడు అన్నాడు ఓ ఏం చేస్తున్నారు మీరు అన్నాడు ఊరుకుంటాడా యజమాని ఊరుకోడు కదా ఏం చేస్తున్నారంటే ఎందుకు దాన్ని విప్పుతున్నారు అంటే వాళ్ళు చెప్పారు ఇది ఏసు కావాలి వాడు ఇంక మాట్లాడలేదు మారు మాట్లాడలేదు వారితో పాటు గాడిదను పంపించేశాడు ఆ గాడిద ఏసై దగ్గరికి వచ్చి నిలబడింది ఇది నా మొట్టమొదటి అనుభవం విడుదల అనుభవం కట్టబడి ఉంది గాడిద ఆలోచించండి దానికి ఒక యజమానుడు ఉన్నాడు ఇంకొక మాట దాని మీద ఎప్పుడు ఏ మనుషుడు కూర్చోలేదు అనే మాట ఈ దినాన ఏసయ్య చూడండి ఏసయ్య మనసు గాడిద మీదకి వెళ్ళింది చూడండి ఆలోచించండి ఒక గాడిద ఉందని ఆ గాడిద కట్టబడిందని దానికి యజమానుడు ఉన్నాడని దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చోలేదని ఏసయ్య ఆలోచించారా శిష్యులను పంపి దానికి గాడిదని పిలిపిస్తున్నాడు ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆలోచించండి గాడిద గురించి ఎవరు ఆలోచించలేదు గాడిది గురించి ఎవరు లక్ష్య పెట్టలేదు గాడిది మీద జాలి చూపించేవారు ఎవరు కూడా లేరు ఒక గాడిదని గురించి ఆలోచిస్తున్న దేవుడు ఎంత ప్రేమ అనుకోవాలి ఎంత కనికరం అనుకోవాలి ఎంత అనుకోవాలి గాడిదని లక్ష్య పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటారా ఎవరు ఉండరు కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే శిష్యులు అంటున్నాడు మీరు వెళ్ళండి ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి గాడిద నాకు కావాలి నిజంగా ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి దేవుడికి గాడిద కావాలంట దేవుడికి గాడిది ఇష్టం దేవుడు గాడిదని కోరుకున్నాడు ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు గాడిద శాపగ్రస్తమైన జంతువు గాడిద అపవిత్రమైన జంతువుల జాబితాలో ఉంది ఒక్క మాట గాడిద చాలా సార్లు మనం ఈ వర్తమానాలు విన్నాం గాడిద మానవ జీవితానికి పోలికగా ఉంది గాడిదలో ఉన్న అన్ని లక్షణాలు మనలో ఉంటాయి అందుకే చాలా సార్లు నీకు తెలుసో తెలియక మనిషిని ఇచ్చేటప్పుడు ఏమని తిడతావు మాట్లాడలేదు కదా మనం అదే కానీ మనం అదే అనేది ఏమంటాం ఎక్కువ ఆడతాం ఈ పదం తిట్టేటప్పుడు కదా అంటే దీనివల్ల ఏమర్థం అవుతుంది మనకి మొత్తానికి గాడిద మనకు సమీప బంధువు డౌట్ ఏముంది ఇంక అందులో గాడిద పొద్దు పడదు చాలామందికి గాడిద లేని పొద్దే పడదు నోరు ధరిస్తే గాడిద అంటావు కదా నోరు ధరిస్తే గాడిద టీవీ నైన్లో ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు స్క్రోల్ కింద వార్తలకు మధ్యలో వచ్చేది కట్నం అడిగినోడు బా మీరు ఎంత ఎలక్టర్ ఉన్నారు చూడండి నిజంగా ఆ కింద స్క్రూ అది వస్తుంది కట్నం అడిగినాడు గాడిదని నాకు అది చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే గాడిదా మనకన్నా హాయ్ గాడిదలు కట్నాలు తీసుకో ఆడేవ రాశాడు కట్నం తీసుకునేవాడు గాడిదా మనకన్నా గాడిదకి హై ప్రొఫైల్ ఉంది మనకన్నా అందుకే బైబిల్ గ్రంథం రాయబడింది ఎద్దు తన కామందు నెరుగు గాడిద తన సొంత అని దొడ్డి నెరుగు హే నా ప్రజలకి నాకు తెలియదు అన్నాడు దేవుడు దేవుడు ఎవరో తెలుసు గాడిదక్కి నీకు తెలుసా ఇప్పుడు చెప్పండి గాడిద మనకన్నా దేవుణ్ణి గుర్తెరిగింది గాడిద దేవుణ్ణి గుర్తెరిగింది దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుంది దేవుడు ఉన్నాడు దేవునికి భయపడాలని గాడిద గుర్తెరిగింది గాడిద ఈ లెక్కలో మనం మోసకిచ్చిన ధర్మశాస్త్రంలో మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ జంతువులు అపరిశుద్ధమైన జంతువులు రెండు ఉన్నాయి ఈ జంతువు గాడిద ఎందుకంటే అపవిత్రమైన జంతువుల జాబితాలోకి వెళ్ళింది ఎందుకంటే రెండు కారణాలు ఒకటి అది నెమరు వేయదు నెమరు వేసే జంతువులనే పవిత్రమైనవి నెమరు వేయనివి అపవిత్రమైనవి గాడిద నెమర వేసిద్దా వేయదు రెండోది ఈ రెండు మాటలు చెప్తాను గాడిదకి గిట్టలు చీలు ఉండవు ఈ గొర్రెకి ఆవుకి వీటికి నెమరు వేసే వాటికి కాళ్ళు గిట్టలు చీలుంటాయి అందుకే ఏ గిట్టలైతే అయితే చీలుంటాయో అవేమో పవిత్రమైన జంతువు ఏవైతే చీలుండవో అవే జంతువులు యాక్టివ్ అవ్వాలి మీరు చెప్పాలి నాకు ఆన్సర్ చెప్పాలి ఏ గిట్టలైతే చీలుండవో అవేంటి అపవిత్రమైన జంతువులు కదా ఇప్పుడు గాడిద రెండు మాటలను బట్టి రెండు లక్షణాలను బట్టి అది అపవిత్రమైన జంతువు అయింది మొట్టమొదటిది ఏంటి నెమరు రెండు గిట్టలు చీలుండవు ఇప్పుడు జాగ్రత్తగా వినండి నోరు కాలు అందరు చెప్పండి ఏంటి ఒకటి నోరు ఈ రెండు తిన్నగుంటే మనం బాగుంటాం నోరు మంచిది కాదు ఏది పడితే అది మాట్లాడతావు ఎలా పడితే అలా మాట్లాడతావు ఎదుటి వ్యక్తి అంటే నీకు చాలా చిన్న చూపు కదా నోటికి వస్తే అది మాట్లాడతారు చాలామంది ఎట్లా మాట్లాడతావు జాగ్రత్త మనుషుడు ప్రతి ప్రతి మాటను భర్తి దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు చాలాసార్లు ఈ మా స్వామి తిన్నారా నోరు మంచిదైతే చూడండి ఒక రెఫరెన్స్ చెప్పరు సామెతలు ఒకదాని తర్వాత ఒకట నేను అడగటా ఆలస్యం నిజమే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది రెండు కాలు నడక ప్రవర్తన చూపిస్తుంది నీ జీవితం సరిగ్గా ఉంటే ఊరును జయించవచ్చు నీ నోరు సరిగ్గా ఉంటే గాడిదకి రెండు మంచిది కాదు గాడిద నోరు మంచిది కాదు అది నమరు వేయదు అపిత్రమం జంతువు గాడిద గిట్ట చీలు ఉండదు జారిపడిద్ది అంత మాత్రమే కాదు దానికి తిక్క రేగితే యజమాను బ్యాక్ స్ట్రోక్ ఇచ్చిద్ది కదా గాడిద కాలుతో ఏం చేసిద్ది తన్నెద్ది లోబడదు గాడిద లోబడదు తల వంచదు మెడ వంచదు గాడిద లోబడదు ఈ రెండు లక్షణాలు మానవుల్లో ఉన్నాయి అందుకే ఏసయ్య గాడిదని కోరుకున్నాడు ఇక్కడ ఒక మాట గాడిదను కోరుకున్నాడు అయితే మోస ధర్మశాస్త్రంలో మనకి గాడిదని ఏం చేయాలంటే మెడ విరిసేసేయాలి ఇది చట్టం గాడిదని ఏం చేయాలి మెడ గాడిదకి ఎప్పుడైనా చూడండి గాడిదని తీసుకెళ్లేటప్పుడు ఏదన్నా బండి మీద తీసుకెళ్లేటప్పుడు దాని మెడను వెనక్కి విరిసి దాన్ని మూతికేసి కడతారు గాడిదను అలా చూస్తారు కదా గాడిదను మెడ విరిచి కడతారు ఇక్కడ విషయం ఏంటంటే గాడిదను ఎందుకు మెడ అది వంచదు కాబట్టి ఇప్పుడు మనకు జాలైంది గాడిదను సరే గాడిదని ఇంటర్ ఎలా చేస్తున్నారు అరే గాడిదని పాపం ఎలాగైనా మనం విడిపించాలంటే నీకు చట్టం ఉంది అక్కడ నువ్వు గాడిదని విడిపించవచ్చు గాడిదకి బదులుగా గొర్రె పిల్లని ఇవ్వాలి అందరూ చెప్పండి గాడిదకి బదులుగా గొర్రె ఇవ్వాలి రైట్ డౌన్ ఆ మాట గాడిద బదులుగా గొర్రె పిల్లల్ని గొర్రె పిల్లల్ని వాళ్ళు నిర్గమకాండం పదమూడో అధ్యాయం పదమూడు వచ్చనంలో చూడండి ప్రతి గాడిద తొలిపిల్లను ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించే వాళ్ళను అట్లు దాన్ని విడిపించరు ఎడద దాని మెడను వెరగదీయ నిర్గమకాండం పదమూడు అధ్యాయం పదమూడవచ్చనం సబ్స్టిట్యూషన్ గాడిదకి బదులుగా గొర్రెపిల్ల గాడిద బదులుగా ఏంటది గొర్రెపిల్ల ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాను గాడిద బదులుగా గొర్రెపిల్ల మొట్టమొదట ఒక చక్కని మాట చెప్పాడు ఏంటో తెలుసా గాడిదకి బదులుగా ఏంటంట గొర్రెపిల్ల గాడిద అజ్ఞానమైన జంతువు ఇది గొర్రెపిల్ల నువ్వు గాడిదని విడిపించాలంటే అందుకే ఏసై ఏం చేస్తాడు తెలుసా మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి గ్రామానికి వెళితే ఏమైతే తెలుసా మీకు అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద కనిపిస్తా దాన్ని పట్టి రండి అడుగుతారు అదేం చేస్తున్నారని దాని యజమానుడు అడుగుతాడు వాళ్ళకి చెప్పండి ఇది ఏసు కావాలని వాడు ఏ మాట్లాడు పంపిస్తాడు మీరు తీసుకొని వచ్చేయండి ఈ గాడిదకి అర్థం కాలా దాన్ని కట్లు ఇప్పుతున్నారు మనుషులు వెళ్ళారు ఇద్దరు తీసుకు చిన్నగా తీసుకొచ్చారు చేసే ముందు నుంచింది ఏంటది అసలు గాడిదికి ఎంత గొప్పతనం ఎవరు ముందండి నుంచుంది గాడిది ముంచుంది ఇంకా అర్థం కాలేదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదానికి ఒకటి సై ఒక్క ఒక్క మాట చెప్పాడు నువ్వు నాకు కావాలి ఎవరితో చెప్పాడు గాడితో ఏమని చెప్పాడు నువ్వు నాకు కావాలి ఏసై కావాలి గాడిదా అంతే ఆ మాట ఏసై చెప్పాడో లేదో ఏం జరిగిందో తెలుసా అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ మీద ఉన్న విలువ కలిగిన వస్త్రాలన్నీ మొట్టమొదట గాడుద ముందు అలా నిలబడిందో లేదో మొట్టమొదటి సన్మానం సన్మానం ఎట్లా చేస్తాం ఒక వ్యక్తిని కుర్జీలో కూర్చోబెట్టి ఏం గొప్పతాం పాత బట్టలు కొత్తయా పాత బట్టలు కడితే సన్మానం కాదు అది ఏంటి తెలిసి కొత్త బట్టలు ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న వెల వెలగలిగిన వస్తువులన్నీ దేని మీద దేని మీద చేశారండి గాడిద మీద వేశారు ఇప్పుడు గాడిద ఏసే నోట్ల నుంచి ఒక మాట వచ్చిందో లేదో ఒక మాట దానికి సన్మానం మొదలైంది ఇంతటితో మాత్రమే కాదు వెంటనే వాళ్ళ చేతుల్లో ఉన్న ఆ మట్టలన్నీ ఈత మాటల్లో అవన్నీ తీసుకొచ్చి కింద పరిచారు మీరు రెడ్ కార్పెట్ వెల్కమ్ విన్నారా ఒక వ్యక్తి అమ్ము గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని కింద నడిపించాం దేని మీద నడిపిస్తాం కార్పెట్ వేసి నడిపిస్తాం విలువ ఇప్పుడు గాడిదకి కూడా రెడ్ కార్పెట్ కాదు అంతకన్నా ఘనమైంది వాటి మీద మెత్తనిగి ఆ కొమ్మలన్నేసి దాని మీద నడిపిస్తున్నారు కదా గాడిదకి దారిస్తున్నారు తిన్నగొచ్చి ఏసఐ దాని మీద కూర్చున్నాడు దేని మీద గాడిది మీద ఇప్పుడు చెప్పండి కట్టబడి ఉన్న గాడిది మీద ఎవరు కూర్చున్నారు ఏసై కూర్చున్నాడు ఆ గాడిదని ఏసై విడిపించాడు దానికి బదులుగా నిజమే గాడిదికి బదులుగా ఇవ్వాలి అయితే ఒక దినాన ఏసయ్యా గాడిదిగా అలాంటి మనందర కోసం మనందర విడుదల కోసం ఏసై తనముని మన రక్తాన్ని కార్చాడు మనకు బదులుగా చనిపోయాడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆలోచించండి గొర్రెపిల్లకి అర్థం కాలేదు నాకు నన్నెంతగా ప్రేమిస్తున్నాడు ఈ దేవుడు నన్నెందుకు కోరుకున్నాడు అసలు నాకు ఈ వైభవం ఏంటి నాకు ఈ గొప్పతనం ఏంటి నా మీద ఏసై ఏంటి బరువులు మోసే గాడిదా ఎవరు లక్ష్య పెట్టని గాడిద ఎవరు ప్రేమించని గాడిదా ఏసై కోరుకున్నాడు మొట్టమొదటి అనుభవం బేతనే దగ్గర ఒలేవల కొండ దగ్గర మనకు దొరికిన మొట్టమొదటి అనుభవం ఏంటి విమోచన గాడిదని విమోచించినట్టుగా ఏసయ్య మనల్ని విమోచించాడు పాపము నుండి శాపము నుండి అపరాధము నుండి నిత్య నరకము నుండి అపవాదికి తన దూతలకు వచ్చే నిత్య శిక్ష నుండి ఏసయ మనల్ని కోరుకున్నాడు మనకు బదులుగా లోక పాపములు మోసుకొని పో దేవుని గురెప్పిల్లగా మన కోసం చనిపోయాడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది విమోచన అనుభవం రెండు విజ్ఞాపన అనుభవం రెండోది విజ్ఞాపన అనుభవం త్వరగా విజ్ఞాపన అనుభవం విజ్ఞాపలు కాసువార్త విజ్ఞాపన అనుభవం ఏసయ ఏమి నేర్చాడు చూడడం సెకండ్ ఎక్స్పీరియన్స్లో ఏసయ్య మనకు నేర్పిస్తున్నది రెండో ఇరవై రెండో అధ్యాయం లుకాసు వార్త చూడండి ముప్పై తొమ్మిది నుంచి చదువుతున్నాను తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నన యోధ నుండి చిత్తమైతే నీ చిత్తం అయితే నీ చిత్తమైతే తొలగించము అందుకు నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించను ప్రార్థించను అప్పుడు ఒక దూత ఆయన కనబడి ఆయన బలపరచను ఆయన వేదన పడి మరింత తురుముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వల్ల ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుచ్చి అండర్లైన్ మీరు ఎందుకు నిద్రించుతున్నారు అది అండర్లైన్ చేయండి మీరు ఎందుకు నిద్ర ప్రభు ప్రశ్న మీరు ఎందుకు నిద్రించుచున్నారు శోధంలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడి ఎంత మంచి మాట రెండోది ఏసయ మనకి విజ్ఞాపన ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాడు ఇక్కడ ఏసయ చివరి సమయం చివరి గడియలు వచ్చేసాయి ఏసయ తురుముగా ప్రార్థిస్తున్నాడు శిష్యులు తీసుకున్నాడు శిష్యుల్లో ఏసు క్రీస్తు పన్నెండు మంది శిష్యుల్లో ఏసూ క్రీస్తు అంతరంగికులు ముగ్గురు ఉన్నారు పేతురు యోహాను యాకో ఈ ముగ్గురుని తీసుకున్నాడు ఒలివల కొండకు వెళ్ళాడు ఆ బేత అక్కడ యశమనే తోటకు వెళ్ళాడు అక్కడే వాళ్ళకి చెప్పాడు నుండి ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తానని అయితే ఏసయ ఈ పాప భారాన్ని ఆయన గిన్నెలో కనిపిస్తున్నాయి ఈ లోక పాపములో గిన్నెలో కనిపిస్తున్నాయి ఆయన మరింత అతురముగా ప్రార్థన చేస్తున్నాడు ఏ పని మీద ఏసీ లోకానికి వచ్చాడు ఏ పాప భారాన్ని మోయడానికి ఏసవ క్రీస్తు వచ్చాడు ఆ పాప భారం ఆయన కనిపిస్తున్నప్పుడు ఆయన అతురముగా ప్రార్థన ఎంత అతురంగా అంటే ఆయన చెమట కింద నేల పడుతున్నా ఎప్పుడన్నా విన్నారా ఇది ఇది ఒక ఇది దీనిని ఇది ఎవరికి రాని ఒక జబ్బు అనుకోవాలా డిసీజ్ అనుకోవాలా ఒక రోగం అనుకోవాలా దీనికి ఏం పేరు పెట్టాలో ఇప్పటికి తెలియలేదు చాలామంది డాక్టర్స్కి దీన్ని ఏమంటారు అంటే హీమాటోడ్రోసిస్ అంటారు ఒక వ్యక్తి మోస్ట్ ఎమోషనల్ ట్రెస్ అంటే ఒక వ్యక్తి తీవ్రమైన భావోద్వేగానికి ఒక వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు ఆ వ్యక్తి సూపర్ఫిషియల్గా ఉండే చిన్న చిన్న టిని బ్లడ్ వేజల్స్ చిన్న చిన్న రక్తనాళాలు దేనికి లీడ్ అవుతాయి అంటే స్వెట్ స్వెట్ గ్లాండ్స్ అని ఉంటాయి సూపర్ఫిషియల్ లేయర్స్లో మనకి దానికి కనెక్ట్ అవుతాయి అవి రప్చర్ అయినప్పుడు స్వెట్ పోర్స్ గుండా బ్లడ్ వస్తుంది మినిమల్ బ్లడ్ ఫ్లోయింగ్ ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ ప్రపంచం పుట్టిన దగ్గర నుండి ఈ వ్యాధికి గురైన నేను నేనంటాను మొట్టమొదటి వ్యక్తి ఆయన ట్రెస్ ఫీల్ అయ్యాడు ఎమోషనల్ అయ్యాడు మన పాప భారాన్ని మోయడానికి ఆయన ఆయన ఎంతో వేదన పడ్డాడు అందుకే ప్రార్థన చేశాడు నీ చిత్తమే సిద్ధించునుగాక శిష్యులు చెప్పాడు మీరు నా కోసం ప్రార్థన చేయండి నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను ప్రార్థన చేశాడు నిజమే కష్టకాలంలో మనం భరించలేని ఒత్తిడి ఉన్నప్పుడు తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు పరిస్థితులు అర్థం కానప్పుడు నువ్వు చేయాల్సింది విజ్ఞాపన ఏసే అంత చక్కగా నేర్పించాడు ఇవలేవల కొండ దగ్గర మనం కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దిగులు వచ్చినప్పుడు విచారం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు అటు ఇటు పరిగెత్తుతాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం వేళని అడుగుతాం సహాయం చేయండి అని అడుగుతాం వాళ్ళు సహాయం చేయకపోగా మన జీవితాల్లో భంగపాటుకు గురవుతాం ఈ బాధ ఆ బాధ తట్టుకుంటావా అందుకే దేవుడు అంటున్నాడు మరింత అసురముగా ఏం చేస్తున్నాడు ఆయన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఆయన మీద ఒత్తిడికి గురయ్యకుంది ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా ప్రెషర్ పెరిగే కొంది ప్రార్థన ఎక్కువ చేయాలి అందరూ చెప్పండి ప్రెజర్ పెరిగెక్కుంది ప్రేయర్ ఎక్కువ చేయాలి అందరూ చెప్పండి అమ్మా ప్రెజర్ పెరిగెక్కుంది మనం ఏం చేస్తాం తెలుసు పారిపోతాం అమ్మో ఏం చేయాలి తట్టుకోలేం లేదు ప్రెజర్ ఎక్కువ ప్రార్థన ఎందుకో తెలుసా ప్రెజర్ ఎక్కువ ఎక్కువ ప్రేయర్ చేయి పవర్ వచ్చింది మూ అన్ని పీలే ప్రెజర్ ఎక్కువైతే తర్వాత ప్రార్థన చేస్తే ఏమొచ్చింది చిన్నపిల్లలకి సండే స్కూల్లో పాట ఒకటి నేర్పిస్తారు మోర్ పవర్ మోర్ ప్రేయర్ మోర్ ప్రేయర్ మోర్ పవర్ తర్వాత లెస్ ప్రేయరు లెస్ పవరు నో ప్రేయరు నో పవర్ మన బ్యాచ్ అది మనం ప్రార్థన చేయం కాబట్టి ఏం లేదు మాట్లాడండి ప్రార్థన చేయం కాబట్టి ఏం లేదు మన దగ్గర శక్తి లేదు పవర్ లేదు కదా మనం పవర్ లేని మనుషులం పవర్లెస్ బ్యాంక్ మనం ఉపయోగం ఏమైనా ఉందా మన వల్ల ఏ ఉపయోగం లేదు మన వల్ల ఈ ఈ భూమి ఈ చెట్టు వల్ల ఏలా వ్యర్థమైపోవాలని దేవుడి రాత్రి నిరం తీసుకుని ఉండేది ఎంతమంది పోయేది ఎంతమంది మనలో ఒకసారి ఆలోచించండి దేవుడు ఒక చక్కని వాడు నేర్పిస్తున్నారు మరింత అతురముగా భారం ఎక్కువైనప్పుడు తీవ్రత ఎక్కువైనప్పుడు భావోద్వేగం ఎక్కువైపోయినప్పుడు మనం భరించలేని ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఏసై అంటున్నాడు మీరు ప్రార్థన చేయండి మీరు శోధంలో ప్రవేశించకుండా ఉన్నట్లు ఏం చేయండి విజ్ఞాపన ఇంకా దేవుని దగ్గర అలాగే ఉండవు కానీ ఆ టైంలో శిష్యులంట నిద్రపోతున్నారంట దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది మనకి ఎల్లవేళందు కష్టకాలమందు నిద్రపోవటమే మన కర్తవ్యం నిద్ర ఎప్పుడు రాదు చెప్పండి నిద్ర రాని వాళ్ళు మనం ఏ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ టైంలో ఆయన నిద్రపోతావు అసలేమో ఆయన అంత బాధపడుతున్నాడా కింద ఆయన ప్రార్థన చేస్తుంటే అక్కడ చెమట కాదు పడింది ఏంటది రక్తం పడిందా అంత అతురంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నేలనబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఎవరి కోసం ఆయన కోసం మన కోసమా ఆ ముగ్గురు కూడా వాళ్ళ కోసమే కదా వాళ్ళు చూడండి ఆయ పడుకున్నారు ఏసై వచ్చి ఒక ప్రశ్న అడిగాడు మీరెందుకు నేను అదే మీ చేత అండర్లో చేయించాను మీరు ఎందుకు నిద్రించుతున్నారు ఎందుకు నిద్ర వస్తుంది మీకు అట్లా మీరు ఎందుకు నిద్రపోతున్నారు అక్కడ లెవెన్ థర్టీకి అక్కడ ఆరాధన జరుగుతుంది అక్కడ చర్చిలో ఇక్కడ రెండు అయిన తర్వాత డైరెక్ట్కి వెళ్తాం అక్కడ పాపం పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ పైగా నాకు డౌట్ తినేసి వస్తూ ఉంటారు తినేసి కాబట్టి ఖచ్చితంగా నేను పన్నెండున్నర ఒంటి గంటకాల అక్కడికి వెళ్తా ఇప్పుడు కొత్త సిస్టమ్ కూడా పెట్టా నిద్ర తగ్గింది అక్కడ జనాలకి ఏంటంటే ఎవరన్నా నిద్రపోతుంటే పక్కన వాళ్ళు తట్టి బాగా నిద్రపోతున్నావు వందనాలు అని చెప్పండి సింపుల్ ఏంటి బాగా నిద్రపోతున్నావు వందనాలు ఇక నా ప్రమేయం లేకుండా ఈరోజు చాలామంది చెప్పుకుంటారు తట్టి బాగా నిద్రపోతున్నావు నిజమే బాగా నిద్రపోతున్నావు ఎప్పుడు మనం నిద్ర ఎప్పుడు రా చెప్పండి నిద్ర వస్తుంది అయితే ఎప్పుడు నిద్రపోవాలో ఎప్పుడు ప్రార్థన చేయాలో ఎప్పుడు విజ్ఞాపన చేయాలో మనం నేర్చుకుందాం విజ్ఞాపన ప్రార్థన ఇంకొక మెట్టు మొరపెట్టడం ఇంకొక మెట్టు విజ్ఞాపన పీక్ ఆ స్థాయికి ఎదగాలి కదా ప్రార్థన అంటే అడగడం దేవునితో కమ్యూనికేట్ అవ్వడం ఇంకా పట్టుబట్టి అడగడం ఇంకా మొరపెడడం స్టిక్ ఆన్ దేవుని మీద ఆధారపడడం దేవుడు అంటున్నాడు మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు చెప్పండి ప్రభు ప్రార్థన నిజమే హెబ్రి గ్రంథకర్త ఒక మంచి మాట రాస్తాడు కదా ఐదో అధ్యాయం ఏడో వచ్చినాము శరీరదారి అయి ఉన్న దినముల్లో మహారోధులతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షించగలన ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడిన హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో మరి నీ ప్రార్థన జీవితం ఏమిటి ప్రార్థన వాడుగ్గా చేస్తున్నావా ప్రార్థన ద్వారా అన్ని విషయాలు పరిష్కరించబడుతున్నాయా అసలు విజ్ఞాపన అనే అనుభవానికి వెళ్ళావా లేకపోతే సెకండ్ వన్ విజ్ఞాపన అందరు చెప్పండి రెండోది ఏంటి ఒలివల కొండ నేర్పిస్తున్న రెండో అనుభవం ఏంటమ్మా మొదటిదేంటి విమోచన అందరూ చెప్పండి మొదటిదేంటి విమోచన రెండోది థర్డ్ వన్ రూపాంతర అనుభవం మతీ స్వార్థ మూడోది రూపాంతర అనుభవం మతీ స్వార్థ పదిహేడో అధ్యాయం త్వరగా మతీ స్వార్థ పదిహేడవ అధ్యాయం ఏసయ రూపాంతరం పొందాడు మహిమలో ఆయన ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు పదిహేడు అధ్యాయం చదువుతున్నాను చూడండి ఆయన ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాన్ను వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదురు రూపాంతరం పొందిన ఆయన ముఖము సూర్యుని వల్ల ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను ఏసయ్య చూసారా అసలు వాళ్ళని తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్ళి కొండెక్కాడు దాన్నే ఇదే రూపాంతరం ఇదే ఒలివల కొండ రూపాంతరపు కొండ ఆయన రూపాంతరం చెందాడు ఎలా అయ్యాడంట చూడండి ఆయన వాళ్ళని తీసుకెళ్ళాడు ఆయన కొండ మీద ఏకాంతముగా వారి ఎదుట వారి ఎదుటే ఏంటి వారి ఎదుట ఏమయ్యాడు ఆయన మార్పు చెందాడు వారి ఎదుటే వాళ్ళ కళ్ళ ముందు మార్పు ఎలా ఉందంట ఆయన ముఖము సూర్యుని వలె ఆయన వస్త్రములు వెలుగుని వలె వెలుగు వలె ఏసయ మహిమలు అలా ఉంటాడు రేపు అమ్మ మీరు తెలుసా మీరు రూపాంతరం చెందుతారు మీరు కూడా క్షయమైన ఈ శరీరం అక్షయమైన మీరు కూడా అలాగే ఉంటారు మహిమలో నిజంగా ఎంత గొప్ప విషయం ఈ మట్టి దేహాలు మహిమకు మార్చబడతాయి కదా రూపాంతరం అంటే అదే ట్రాన్స్ఫామ్ రూపాంతరం ఏ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ముందు ఒక్కసారి ఎట్లా ఉంటుంది చూడండి తెల్లగా ఆయన మహిమలో ఎలా ఉన్నాడో అలా కనిపిస్తాడో వాళ్ళ కళ్ళ ముందు అంత మాత్రమే కాదు ఇద్దరు మనుషులు వచ్చారు ఎవరంటారు వాళ్ళిద్దరు చూడండి మోషే ఏలియా వచ్చి వారి కనబడి ఆయనతో మాట్లాడు ఆ దృశ్యాన్ని చూసిన పేతురికి చాలా పట్టరాన ఆనందం అసలు తన్మయం చెందాడు ఏమంటున్నాడు చూడండి ప్రభావా మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి మోసే ఒకటి ఒకటి మూడు పర్ణశాలలు కట్టుతున్న ఏస్తో చెప్పాను ఏం కడతాడంట ఎక్సైట్ అయిపోయాడు ఏమో మనం కూడా ఒక్కోసారి కొన్ని దృశ్యాలు చూసినప్పుడు ఏమవుతాం ఎక్సైట్ అయిపోయి ఈయన ఏమంటున్నాడు తెలుసా మోషే మోషేని ఆ పక్కనున్న ఏలియాని ఎవరు సమానంగాడు ఏసైకి సమానంగా ఏసయ ఏలియా ఒకట కాదు కదా ఏలియా మోషే ఏసయ్య ఒకట కాదు ఏసుక్రీస్తు దేవుడు అయితే ఎక్సైట్ అయిపోయాడు ఈయన పర్ణశాలలు కట్టిస్తాం అంటే గుడి కట్టించేస్తాను అన్నాడు ఒక్కసారి అప్పుడు ప్రభు చూడండి ఏమన్నాడు ఏమంటున్నాడు చూడండి నీకు ఇష్టమైతే అన్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు అతడి ఇంకనో మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించను చక్కగా జవాబు వచ్చింది ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలోనే పుట్టాను శిష్యులు ఈ మాట విని అది ఇప్పుడు జరిగింది బాగా ఏమయ్యారు బోర్ల పడి ఏమన్నాడు మూడు కడతాడంట సరైన గాలి వచ్చితే నిలబడలేని ఈయన కదా మేఘం కనిపించినప్పుడు బోర్ల పడి మిక్కిలి భయపడగా ఇప్పుడు వణికుపోతున్నాడు ఇందాకేమన్నాడు ఏం కడతాడంట సరిగ్గా నిలబడలేని ఈయన ఏం కడతాడంట ఒకసారి చూసారా దేవుని మహం ఎంత గొప్పదో చూడండి భయపడగా ఏసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి భయపడిపోయినప్పుడు ఏసై చూసారా వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి ముట్టి లెండి భయపడకుడని చెప్పాను అండర్లైన్ వారు కనులెత్తి చూడగా ఏసు తప్ప మరెవరు వారికి కనబడలేదు ఎంత మంచి మాట కనులెత్తి చూచినప్పుడు ఎవరు కనిపించరు మనకి ఏసై తప్ప కనులెత్తి చూచినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు ఏసీ కనిపిస్తాడు కనులెత్తి చూసినప్పుడు ఏసు తప్ప మనకి ఎవరు కనిపించరు రూపాంతరం ఈరోజు నువ్వు రూపాంతరం చెందాలి ఇంకెంతకాలం మార్పు లేని జీవితాలు మార్పులేని బ్రతుకులు ఇంకా పాపముతో నిండిన బ్రతుకులు శారీరక క్రియల ద్వారా జీవితాన్ని సంతృప్తి పరుచుకునే బ్రతుకులు ఎప్పుడు రూపాంతరం చెందుతావు ఎప్పుడు క్రీస్తు పోలిగ్గా మార్చబడతావు వారు కనులెత్తినప్పుడు ఏసు తప్ప వారికి ఎవరు ఎవరు కనిపించలేదు తెలుసా ఎవరు ఎవరు కనిపించారంటే ఒక కేసే వాళ్ళకి కనిపించాడు ఈరోజు రూపాంతరం చెందాలి అవును రూపాంతరం చెందాలి నువ్వు దేవుని ఎదుగుతున్నప్పుడు నువ్వు రూపాంతరం అయితే ఈ రూపాంతర ప్రక్రియ అనేది ఇది కష్టతరమైంది ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ దేవుడు వివిధ అనుభవాలు గుండా వివిధ పరీక్షలు మనకు నేర్పిస్తూ ఆయన మనల్ని రూపాంతరం చెందిస్తాడు ఒక్కసారి చేస్తున్నాను చిన్న నీటి బిందువు ఆల్చిప్పలోకి వెళ్ళి ముత్యంగా మారడానికి ఒక ఘర్షణ జరిగింది ఒక అది రూపాంతరం చెందడానికి ఒక నీటి బిందువు రూపాంతరం చెందడానికి ఘర్షణ వాతావరణంలో ఒక పోరాటంలో అది ముత్యంగా అది రూపాంతరం చెందింది తెలుసా అంత మాత్రమే కాదు ఇసుక కాపర్ ఒక గ్రాఫైట్ అనేది ఒక బొగ్గు మీ భాషలో బొగ్గు అనేది తీవ్రమైన ఒత్తిడికి గురెయి గురేయి గురెయి అది చివరికి వజ్రంగా మారింది ఈ సంగతి తెలుసా మీకు మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ గొంగళి పురుగు రూపాంతరం చెంది ఏమైంది నీ జీవితంలో నువ్వు అలా మారాలి నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఈ ఒలివల కొండ అనుభవాలు నేర్చుకుంటున్నప్పుడు నీవు కూడా ఏసయలాగా ఆయన ఎలా రూపాంతరం చెందాడో ఆయన మహిమలోకి మారుస్తాడు చివరిగా ఒక మాట చెప్పి చివరి అనుభవం ఆరోహణ అనుభవం చూడండి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం త్వరగా ఒక అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనం ఏసయ్య ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆ పైన చూస్తే ఒలివల కొండకు వచ్చారు ఆయన చివర యేసుక్రీస్తు వారు చూడండి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణము అప్పుడు వారి కనులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము తేరి చూచుండదు ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి గలడీలరా మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు మీ వద్ద నుండి పరలోకము చేర్చుకున్న ఈ ఏసే ఏ రీతిగా పరలోకమును వెళిటో మీరు చూచితారు ఆ రీతిగానే తిరిగి వస్తారని చెప్పాడు ఇది కొండ మీద అనుభవం ఆరోహణం అంటే ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్తున్నాడు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు ఇక్కడే ఉన్నాడు అందరికి కనిపించాడు అర్థమవుతుందా అవును ఏసయ నలభై దినాలు కల్పించి శిష్యులందరినీ ఒలీవల కొండ దగ్గర తీసుకుని వెళ్ళాడు వాళ్ళతో మాట్లాడుతుండగా వాళ్ళని ఏసయ్య సిద్ధపరిచాడు వారిని సిద్ధపరిచాడు ఏసయ్య సిద్ధపరిచాడు రెండో రాకడ కొరకు ఇదిగో సిద్ధపరిచాడు అద్భుతం ఆయన ఒలివుల కొండ మీద నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు పరలోకం వెళ్ళిపోయాడు శిష్యులు నిచ్చురేషులై ఆ ఏసయ్య వైపు తన్మయంగా చూస్తున్నప్పుడు ఒక మేఘం వచ్చే ఏసైని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఇద్దరు దోతలు వచ్చి అన్నారు మీరు ఎందుకు అలా చూస్తున్నారు ఆయన్ని ఆయన ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు అందరు చెప్పండి ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు ఏమో తెలియదు ఎప్పుడు వస్తాడో ఇప్పుడు రావచ్చు రేపు రావచ్చు ఇంకా సేపటికి రావచ్చు ఆయన తిరిగి వస్తాడు అని చెప్తున్నాడు శిష్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆయన ఎలా వెళ్ళాడో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నాను ఆయన చివరికి పరలోకం వెళ్ళింది కూడా అదే కొండ ఆ కొండ ఏమో నేర్పిస్తుంది తెలుసా ఆ కొండ మనతో మాట్లాడుతుంది ఆయన ఎలా వెళ్ళాడో తిరిగి ఆయన మనల్ని రాకడికి సిద్ధం చేస్తుంది సిద్ధపడ్డారా రాకడికి రక్షణ పొందేవా మరమనసు పొందేవా యేసు క్రీస్తుని సొంత రక్షుడిగా అంగీకరించావా అయితే నువ్వు సిద్ధపడుతున్నావా ఒక చక్కని మాట రేపు ఏసయ్య వచ్చేది కూడా వలెవల కొండ మీదకి అదే జక్రియ గ్రంథంలో ఇందాక నేను చదివాను ఏసయ్య రేపు వచ్చేది కూడా ఆ కొండ మీదే ఆ కొండ మీదే ప్రపంచంలో అన్ని కొండలు కదిలిపోతాయి ఈ కొండ తప్ప ఎందుకో తెలుసా ఏసయ వచ్చి రేపు భూమి మీద అందరు చెప్పండి కాలు మోపేది ఏ కొండ మీదమ్మా ఒల్లివల్ కొండ మీద నిన్ను రాకడికి సిద్ధం చేస్తుంది ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతాయి జాగ్రత్త ఇదే ఇప్పుడే మిక్కిలు అనుకూల సమయం ఏసయ ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన ఒలీవల కొండ మీద నుంచి పరలోకం వెళ్ళాడు తిరిగి అదే కొండ మీదకి వస్తాడు ఎలా వెళ్ళాడు అలాగే వస్తాడు కాబట్టి ఈ దినాన ఈ నాలుగు అనుభవాలు మన జీవితంలో మనకు ఆశీర్వాదకరమవునుగాక మొట్టమొదటి అనుభవంలో మనకి విమోచన అనుభవం నేర్పించాడు రెండు విజ్ఞాపన చేయడం నేర్పించాడు మూడు రూపాంతరం అవడం నేర్పించాడు నాలుగు ఆరోహణమై మనల్ని రాకడికి సిద్ధం చేస్తున్నాడు ఈ ఒలీవల అనుభవాలు ఈ అను నాలుగు అనుభవాలు నేర్చుకోండి ప్రభుని మీ సొంత రక్షకుడు అంగీకరించండి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడండి దేవుడి మాటలను మన కొరకు ఆశీవదించునుగాక ప్రార్థన చేసుకుందాం లేచి పడదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా స్తోత్రాలు ఈ నాలుగు అనుభవాలు మాకు ఇచ్చారు ప్రభా నిజమే విమోచన అనుభవం ద్వారా విజ్ఞాపన విజ్ఞాపన నుంచి రూపాంతరం రూపాంతరం నుండి ఆరోహణం సిద్ధపాటు ఈ నాలుగు అనుభవాల ద్వారా ప్రభా చక్కగా మాకు వివరింప చేసినందుకు స్తోత్రాలు మా హృదయాలలో నీరు కటి ఫలింప చేయండి మీ కొరకు ఆయుధపడిన బిడ్డలుగా మేము ఉండే చేయమని ప్రతి బిడ్డన పేరు పేరున దివించు ఆశ్వదించమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ఆమెను